हेलो, कैन यू हियर मी? विनिपिस्तोंदा? వినపడుతుంది మేడం. శాంతక్లా, so yesterday until which one we have already seen about the sequential access memory, magnetic disks, magnetic disk flow types, hard disk, video ka performance, next removal hard disk ela untundi, miniature hard disks ela untai, disk catchy ante entante often used to speed up magnetic hard drive performance. Today hard disks typically use a disk catchy consists of memory chips that is located on a circuit board inside the hard drive case. The computer copies that requested data to the disk catchy anytime the hard disk is accessed. Ante enti, what is meant by disk catchy? స్పీడ్ అప్ మ్యాగ్నెటిక్ హార్డ్ డ్రైవ్ పర్ఫార్మెన్స్, హార్డ్ డ్రైవ్ యొక్క పర్ఫార్మెన్స్ ని స్పీడ్ అప్ పెంచుకోవడానికి డిస్క్ క్యాచెస్ వాడుతూ ఉంటాం. యూజ్ ద డిస్క్ క్యాచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మెమరీ చిప్, దీంట్లో కొన్ని మెమరీ చిప్స్ ఉంటాయి లొకేటెడ్ ఆన్ ఎ సర్క్యూట్ బోర్డ్ ఇన్ సైడ్ ద హార్డ్ డిస్క్ కేస్. కొన్ని మెమరీ చిప్స్ ఉంటాయి, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మెమరీ స్టోర్ అంటే స్టోరేజ్. తర్వాత ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్స్ అంటే ఏంటి? ఫ్లాపీ డిస్క్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డిస్కెట్స్. ఫ్లాపీ డిస్క్ ఇస్ ఎ పోర్టబుల్ మేనేజ్ is a portable magnetic storage device. A floppy disk can store up to 1.44 MB of data, which is equivalent to around 300 pages of A4 test. Floppy disk lo enta data store chestunnamo, 1.44 MB data. Idi enta varaku 300 papers, A4 sheets 300 A4 sheets ki saripada anta టెక్స్ట్ ని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ ఇట్ టు బి ఎన్ ఐడియల్ స్టోరేజ్ డివైస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ స్మాల్ ఫైల్స్ ఫ్రమ్ హోమ్ టు వర్క్, స్కూల్ ఆర్ ఫ్రమ్ వన్ ఆఫీస్ కంప్యూటర్ టు అనదర్ ఆఫీస్ కంప్యూటర్. బట్ నౌడేస్ మెనీ ఫైల్స్ కంటైన్ గ్రాఫిక్స్ that are larger than the size of a floppy disk, so it is not commonly used nowadays. Enduku nowadays it commonly used cheyaledu anante manaki disks e chaala varaku saripothane, disks kani pen drives saripothane, andukane dinni ippudu common ga use cheyadam ledhu. Plus entante deentlo storing capacity takkuga untundi kabatti floppy disks manam use cheyadam ledhu ippudu, right? All disk must be formatted before data can be written to the disk. Formatting drives the disk up into sections or sectors onto the which data files are stored. The all disk must be formatted before data can be written to the disk. Formatting drives the disk up to the sections or sectors onto the data files are stored. Indulo prati floppy disk lo entante mundu manam ఏదైతే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నామో అదంతా ఫార్మాట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం ఉంది. సో కాబట్టి ఫ్లాపీ డిస్క్స్ చాలా వరకు యూజ్ చేయటం లేదు. అడ్వాంటేజెస్ ఏంటంటే, దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, పోర్టబుల్ అంటే స్మాల్ అండ్ లైట్ వెయిట్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ యూస్ఫుల్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ స్మాల్ ఫైల్స్ బిట్వీన్ హోమ్ అండ్ స్కూల్. స్మాల్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ కెన్ బి యూజ్డ్ మెనీ టైమ్స్, చాలా సార్లు వాడుకోవచ్చు. ఈ ఫ్లాపీ డిస్క్స్ వల్ల అడ్వాంటేజెస్ ఇంకా అడ్వాంటేజెస్ ప్రొవైడ్ ఫాస్టర్ యాక్సెస్ అండ్ డేటా ట్రాన్స్ఫర్. దే డు నాట్ జనరేట్ నాయిస్ ఉండదు, డేటా యాక్సెస్ ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది,
సెక్యూరిటీ ఉంటుంది. సమ్ ఆఫ్ ది స్టోరేజ్ డివైజెస్ ఆర్ వాటర్ ప్రూఫ్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ ఫ్లాపీ డిస్క్. డిసడ్వాంటేజ్ ప్రైస్ ఒకటి. డిసడ్వాంటేజ్ రికవరీ ఆఫ్ డేటా ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కెన్ బి మోర్ డిఫికల్ట్ దాన్ మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్. ఎందుకంటే మనం ఒక ఫార్మాట్లో స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రికవర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ తక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇదేని మనం ఫ్లాపీ డిస్క్స్ని ఇప్పుడు వాడటం మానేశారు. ఇంకా డిసడ్వాంటేజెస్ చూస్తే ఇట్ ఈస్ నాట్ వెరీ స్ట్రాంగ్ నా అంటే ఈజీ టు డ్యామేజ్. డేటా కెన్ బి ఎంటర్డ్ ఇఫ్ ద డిస్క్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డేటా కెన్ బి ఎరేజ్డ్ ఇఫ్ ద డిస్క్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా కనుక మనం ఫ్లాపీ డిస్క్ని కాంటాక్ట్లోకి తీసుకెళ్ళి అనుకోకుండా ఎక్కడైనా పడేసాం అనుకోండి, ఈజీగా డేటా అంతా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. ఫిట్స్ స్లో టు యాక్సెస్ అండ్ రిట్రీవ్ డేటా వెన్ కంపేర్డ్ టు హార్డ్ డిస్క్. స్లో యాక్సెస్ తక్కువగా ఉంటుంది. రిట్రీవ్ అన్నా కూడా ఏంటంటే మనం బ్యాకప్ను తీసుకోవటం బయటికి. మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే అందులో ఉన్నది మనం బయటికి తీసుకోవటానికి రిట్రీవల్ అని అంటాం. ఆ రిట్రీవ్ డేటా కూడా కష్టమే. కెన్ ట్రాన్స్పోర్ట్ వైరస్ ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్ అండ్ స్మాల్ స్టోరేజ్ కెపాసిటీ. ఈ ముందే చెప్పాను అన్న స్మాల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ కెన్ ట్రాన్స్పోర్ట్ వైరస్ ఫ్రమ్ వన్ మెషిన్ టు అనదర్. ఒక మెషిన్ నుంచి ఇంకొకటి వైరస్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఈజీగా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఫ్లాపీ డిస్క్ యొక్క డిసడ్వాంటేజ్. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ క్యారీస్ లెస్ స్టోరేజ్ని క్యారీ చేస్తుంది. ప్లస్ స్టోర్ చేసుకున్న ప్రతిదీ ఒక ఫార్మాట్ రూపంలో మనం స్టోర్ చేసుకోవాలి. అదే డంప్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు రిట్రీవ్ చేసుకోవాలి అన్నా కూడా కష్టమే. ఎందుకంటే మళ్ళీ ఫార్మాట్ రూపాయలు లోపలికి వెళ్ళి రిట్రీవ్ చేసుకోవాలి. అది మెయిన్ ప్రాబ్లం విత్ ఫ్లాపీ డిస్క్. కాబట్టి జనాలు ఫ్లాపీ డిస్క్ని తక్కువ యూసేజ్ నడుస్తుంది. నెక్స్ట్ ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ ఇస్ ఎ సాలిడ్ స్టేట్ చిప్ దట్ మెయింటైన్ స్టోర్డ్ డేటా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్. ఒక ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ లేకుండా అదొక చిప్, సాలిడ్ చిప్ రకంగా ఉంటుంది. విచ్ మెయింటైన్ స్టోర్డ్ డేటాని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ అని అంటాం. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఏ పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ రిమూవల్ స్టోరేజ్ డివైజెస్ అండ్ రిప్లేస్ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్. ఎక్కడొక్కడ వాడతాం, పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్లో కానీ రిమూవబుల్ స్టోరేజ్ డివైజెస్లో కానీ వాడుతూ ఉంటాం. ఫ్లాష్ మెమరీ ఈజ్ వైడ్లీ యూజ్ ఇన్ స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ కెమెరా, పోర్టబుల్ మీడియా ప్లేయర్. టైప్స్ ఆఫ్ ఫ్లాష్ మెమరీస్ చూద్దాం. ఎక్కడెక్కడ వాడతాం ఇది, డిజిటల్ కెమెరాలను, పోర్టబుల్ మీడియా ప్లేయర్. ఏంటి, డిజిటల్ కెమెరాలో కూడా ఆల్రెడీ మెమరీ లోపల పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ దాంట్లో కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ ఉన్నా సరే ఆ చిప్ని మళ్ళీ తీసి లోపల పెట్టి మనం వాడుతూ ఉంటాం. దాన్ని కెమెరాలు, డిజిటల్ కెమెరాలు. స్మార్ట్ ఫోన్స్లో కూడా అంతే. మనకు కావాల్సినవన్నీ స్టోర్ చేసుకుని మళ్ళీ అది ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్లోకి తీసుకొని మార్చుకొని వాడుతూ ఉంటాం. దాన్ని ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ అని అంటాం. టైప్స్ ఆఫ్ ఫ్లాష్ మెమరీ స్టోరేజ్కి వచ్చేసరికి సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఏమిటి, ఫస్ట్ వన్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్. రెండు రకాలు ఉన్నాయి, వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్. నెక్స్ట్ మెమరీ కార్డ్స్ ఇస్ డిఫరెంట్. సో త్రీ టైప్స్ ఉన్నాయి. ఈ వైర్లెస్ అనేది కొంచెం ఇప్పుడు మోడర్న్గా వాడుతున్నారు. ఫ్లాష్ మెమరీ స్టోరేజ్లో మొత్తం త్రీ టైప్స్ ఉన్నాయి. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ గురించి చూద్దాం. ద న్యూయెస్ట్ ఫ్లాష్ మెమరీ అప్లికేషన్ ఎస్ఎస్డీస్ కెన్ బి రిప్లేస్ ఏ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్. దే హ్యావ్ నో మూవింగ్ పార్ట్స్. సో మెకానికల్ ఫెయిల్యూర్ ఈజ్ నియర్ జీరో. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఆర్ క్వైటర్ అండ్ స్మాలర్ దాన్ హార్డ్ డ్రైవ్స్ అండ్ కెన్ ప్రొవైడ్ ఫాస్టర్ రెస్పాన్స్ యాక్సెస్ అండ్ బూటప్ అండ్ కన్స్యూమ్ మచ్ లెస్ పవర్ అండ్ రన్ కూలర్. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద మెకానికల్ ఫెయిల్యూర్ ఇస్ నియర్ జీరో. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటే ఏంటి, ఎస్ఎస్డీస్ కెన్ రిప్లేస్ ఏ కంప్యూటర్ హార్డ్వేర్ డ్రైవ్. అంటే ఏంటి ఎస్ఎస్డీస్ అంటే ఏంటి, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ కెన్ రిప్లేస్ ఏ కంప్యూటర్స్ హార్డ్వేర్. హార్డ్వేర్ని కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ని రిప్లేస్ చేయగలుగుతాయి. ఒక విధంగా కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ని మనం సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ అంటే ఏంటంటే ఫ్లాష్ మెమరీ డ్రైవ్. ద ఆర్ ఆల్సో కాల్డ్ థంబ్ డ్రైవ్స్, జంప్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, కీ డ్రైవ్స్, టోకెన్స్ ఆర్ సింప్లీ యూఎస్బి డ్రైవ్స్. యూఎస్బి డ్రైవ్స్ అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ కింద డయాగ్రామ్ చూపిస్తున్నాను, వాటిని యూఎస్బి డ్రైవ్స్ అంటాం. నథింగ్ బట్ పెన్ డ్రైవ్స్. యూజువల్గా పెన్ డ్రైవ్స్ అనేవి కామన్గా మనకు తెలిసిన వాటి, అవి వాటిని యూఎస్బి డ్రైవ్స్ అంటాం.
a small portable flash memory card that plugs into the computer USB port and functions as a portable hard drive. USB flash drives are touted as being easy to use, and they are small enough to be carried in a pocket and can plug into the computer with an USB drive. USB flash drives have less storage capacity than external hard drive, but they are smaller and more durable because they do not contain any internal moving parts. Local in game moving parts undu ana pen drive USB drive antam pen drive ni USB drive antam identidi easy to use manaki edan daniki oka port untundi aa port lo teeskelli manam USB drive ని పెడతాం ఆ USB డ్రైవ్ ని పెట్టి ఆ పోర్ట్ ద్వారా మనకు డేటాను ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్లి వేరే వేరే చోట ఎక్కడైతే డంప్ చేసుకోవాలా డేటా అక్కడ డంప్ చేసుకుంటా ఉంటాం దట్ ఇస్ నథింగ్ బట్ ఎన్ USB ఫ్లాష్ డ్రైవ్ నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్ ఇవి కొత్తవి నాన్న దీస్ ఆర్ ద న్యూ ఇన్వెంటెడ్ ఫ్లాష్ డ్రైవ్స్ వైఫై ఫ్లాష్ డ్రైవ్స్ వైర్లెస్ అంటే ఏంటంటే వైఫై కనెక్షన్స్ తో ఉన్న వాటిని వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్స్ అంటాం వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్స్ అంటాం యూజ్ టు స్టోర్ అండ్ షేర్ డేటా వైర్లెస్లీ అకార్డింగ్ టు ద మొబైల్ సర్వీసెస్ అండ్ కంప్యూటర్స్ ఇట్ ఈస్ పోర్టబుల్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇట్ కనెక్ట్స్ వైర్లెస్లీ అప్ టు ద 8 డ్రైవ్స్ అండ్ స్ట్రీమ్ వీడియో అట్ ద సేమ్ టైం వయా వైఫై వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 16 GB 32 GB అండ్ 64 GB స్కాన్ డిస్క్ ఎగ్జాంపుల్ స్కాన్ డిస్క్ కనెక్ట్ కింద కనిపిస్తున్నాయి చూసారా వీటిని వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్స్ అంటారు వీటికి వైఫై కనెక్షన్ ద్వారానే కనెక్ట్ అవుతూ ఉంటాయి ఇవి ఇప్పుడు సేమ్ వైఫై కనెక్షన్ మొత్తం కలిపి చుట్టుపక్కల ఉన్న ముగ్గురు నలుగురు వాడుకోవచ్చు ఒకళ్ళమే అదే వైఫై కనెక్షన్లో ఉంటే ఈ పోర్ట్ యూజ్ చేసి ఒకే ఒక చుట్టుపక్కల ఉన్న నలుగురు ఐదురు ఒకే వైఫై కనెక్షన్ వాడుకొని ఒకే డేటాను అందరూ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు దీన్ని వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్ అంటారు దిస్ ఈస్ ఆల్సో ఏ స్టోరేజ్ డివైస్ అండ్ దిస్ ఆల్సో యూజ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా రైట్ ఇది మీకు ఐడియానే ఉండి ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు వాడుతున్నాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మెమరీ కార్డ్స్ అంటే ఏంటి మెమరీ కార్డ్ ఆర్ ఎ ఫ్లాష్ కార్డ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి వాడేది మెమరీ కార్డ్ దిస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సచ్ ఎస్ డిజిటల్ కెమెరాస్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ టాబ్లెట్స్ MP3 ప్లేయర్స్ అండ్ వీడియో గేమ్ కన్సోల్స్ వీటన్నిటిని స్టోరేజ్ డివైస్ అని అంటాం స్టోరేజ్ డివైజెస్ లో నేను పాస్ మార్క్స్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తున్నాను మీకు సో ఏ మెమరీ కార్డ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ఏ స్లాట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ మొబైల్ డివైస్ హౌఎవర్ ఏ కార్డ్ రీడర్ కెన్ బి అటాచ్ టు ద కంప్యూటర్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ స్లాట్ ఏ కార్డ్ రీడర్ కెన్ బి అటాచ్ టు ద కంప్యూటర్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ స్లాట్ స్లాట్ లేకుండా వాడుకోవచ్చు మెమరీ కార్డ్ ఎలా వాడుకోవచ్చు ఏంటి అనేది మీకు తెలియదు కాదు యూ కెన్ రైట్ ఆల్ దోస్ వాట్ ఎవర్ యూ కెన్ So, memory card can be inserted into a slot on computer or mobile device. Computer lo gaani, slot lo gaani, manu insert cheskoni danni use chestu untam. Andarki memory card gurinchi idea untundi. I don't need to explain, I think. Next, ee memory card lo types unnai nana. First type vachesarki compact flash, CF antaru. Scandisco Corporation vaadu deenni invent chesaru. Compact flash cards can support 3.3 voltage and 5 volts. Ante 3.3 volts nunchi 5 volts operation varaku idi. Can switch between two is the support chest untundi in contrast to the small form factor flash memory cards can operate only at 1 voltage the storage capacity of the compact flash can be 8 GB to 512 GB ee compact flash anedi 8 GB to 512 GB de ante meeku kanipinchadaniki entante avi peru different ga kanipista unte gaani vaati oka vidhanam okate idi one type of memory adi compact flash anantam ante మనం ఫోన్ లో వాడే మెమరీ కార్డ్స్ లో ఇది ఒక రకం తర్వాత సెక్యూర్ డిజిటల్ డేటా అంటే SD కార్డ్స్ అని వాడతా ఉంది స్మాల్ పోర్టబుల్ డివైజెస్ సచ్ అస్ డిజిటల్ వీడియో క్యామ్ కోడర్స్ డిజిటల్ కెమెరాస్ హెడ్ హెల్డ్ కంప్యూటర్స్ ఆడియో ప్లేయర్స్ అండ్ మొబైల్ ఫోన్స్ వీడియో క్యామ్ కోడర్స్ కానీ ఈ హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ కానీ ఆడియో ప్లేయర్స్ కానీ వీటిలో వాడేది SD కార్డ్ అని అంటాం వాటిని అంటే SD అంటే సెక్యూర్డ్ డిజిటల్ కార్డ్ అని అంటాం SD memory cards are now available in capacities between 16 megabytes kaani 1 gigabyte kaani are still growing. It provides a storage capacity of up to 32 GB varaku storage capacity undi. Dani SD cards anantam. Ivu kuda chinna chinna cards ayi. Annitlono audio players kavalante play ki pettukonevu.
Next, memory stick media. Third type of cards are we memory stick media. Memory stick is a removable flash memory card format launched in it's launched in launched by Sony and is used for general disk to the full family of the memory sticks. In addition to the original memory stick, the family includes the memory stick PRO, a revision that allows greater minimum maximum storage capacity and faster file transfer speeds. ఇది మిగతా వాటికి కంటే ఏంటంటే ఇది స్టిక్ లాగా ఉంటుంది, మిగతా వాటికి కంటే ఇది ఎక్కువ స్టోరేజ్ కి ఉపయోగపడుతుంది, ఈజీగా ఫాస్ట్ ట్రాన్స్ఫర్ కి ఉపయోగపడతా ఉంటుంది. అండర్ టైప్ ఆఫ్ మెమరీ స్టిక్స్ ఇస్ మెమరీ స్టిక్ మైక్రో, విచ్ స్టోరేజ్ కెపాసిటీస్ 2GB to 4GB. మైక్రో లెవెల్స్ లో కూడా వస్తాయి. ఇవి సెక్యూర్ డిజిటల్ మెమరీ కార్డ్స్. ఇవన్నీ చూస్తే అంటే మీకు ఐడియా వస్తూ ఉంటుంది కదా, మీ ఫోన్ లో వాడే మెమరీ కార్డ్స్ ఇవి. ఎస్డిహెచ్డి మెమరీ కార్డ్ ఎలా ఉంటుంది, మల్టీమీడియా మెమరీ కార్డ్ ఎలా ఉంటుంది, కాంపాక్ట్ ఫ్లాష్ అంటే ఆ మెమరీ కార్డ్ ఎలా ఉంటుంది, పిక్చర్ కార్డ్ ఎస్డి మెమరీ కార్డ్ ఎలా ఉంటుందో చూడండి. వీటన్నిటికీ ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇదిగో ఇలా పొడుగ్గా ఉన్నది ఇందాక మనం చెప్పుకున్న మెమరీ స్టిక్ మీడియా. ఇదిగో ఇది పొడుగ్గా ఉంటుంది మెమరీ స్టిక్ మీడియా. ఇదిగో ఇలా పొడుగ్గా ఉంటే కొంచెం స్టిక్ లాగా ఉంటే కొంచెం పొడుగ్గా, దీన్ని మెమరీ స్టిక్ మీడియా అని అంటాం. తర్వాత ఆప్టికల్ డిస్క్. ఇదిగోండి ఆప్టికల్ డిస్క్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉంది ఆప్టికల్ డిస్క్. ఇది డిస్క్. ఆప్టికల్ డిస్క్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ రిమూవబుల్ స్టోరేజ్. ఇట్ ఇంక్లూడ్ సిడీస్, డివిడీస్ అండ్ బ్లూ రే డిస్క్. బ్లూ కలర్ రే డిస్క్స్ కూడా చూసే ఉంటారు, ఆటోమేటిక్గా బ్లూ కలర్లో ఉంటాయి బ్లూ రే డిస్క్స్ అని. అది కనుక ఇటు మూవ్ అవుతా ఉంటే మీకు విబ్జిఆర్ కలర్స్ కనపడతా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. మీరు దాన్ని చేతిలో పెట్టుకుని ఇటు అంటే కొంచెం అట్లా కొంచెం మూవ్ అవుతా ఉంటే మీకు కలర్స్ కనుక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనపడతా ఉంటాయి అందరూ. దాన్ని విబ్జిఆర్ కలర్స్ అంటారు. దాన్నే ఆప్టికల్ డిస్క్ అని అంటాం. డివిడీస్ అండ్ బ్లూరే డిస్క్స్ అని కూడా అంటాం వాటిని. ఆప్టికల్ డిస్క్ యూజ్ ఏ లేజర్ టు రీడ్ అండ్ రైట్ డేటా ఆన్ ది ఆప్టికల్ డిస్క్. అంటే లేజర్ అంటే ఏంటి, రేస్ వాడతాం. రేస్ వాడి మనం వాటి మీద రీడ్ డేటా రైట్ కానీ డేటా రీడ్ కానీ చేస్తూ ఉంటాం. ద లేజర్ స్టాండ్స్ ఫర్ లైట్ ఎమ్యులికేషన్ త్రూ సిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటి, సన్ నుంచి వచ్చే రేస్నే రేడియేషన్ అని అంటాం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే లైట్ ఆంప్లిఫికేషన్ త్రూ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటే ఏంటి, ద లైట్ దట్ ఈస్ ఎమిటెడ్ త్రూ థమ్ స్టిమ్యులేటెడ్ పార్ట్స్. కొన్ని స్టిమ్యులేటెడ్ వాటిని వల్ల ఎమిట్ అయిన లైట్ని మనం మనం యూజ్ చేసుకొని రాసుకుంటా ఉంటాం. లేజర్ బీమ్ రైస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది క్రియేటింగ్ ఆన్ ది సర్ఫేస్ బై క్రియేటింగ్ ఏ స్మాల్ పిట్ హోల్ ఇన్ ద డిస్క్. ఎలా రాస్తాం దాని మీద, బై క్రియేటింగ్ ఏ స్మాల్ పిట్ అంటే హోల్ ఇన్ ద డిస్క్. చూడండి మీరు ఇక్కడ నేను డయాగ్రామ్ చూపిస్తున్నాను. హోల్ పిట్ అంటే పిట్ అని ఇక్కడ ఒక డయాగ్రామ్ లో నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ పిట్ అంటే ఏంటో, వీటిని స్మాల్ హోల్స్ అంటారు. ఇవి మనం కనుక లేజర్ రేస్ కనుక పంపిస్తూ ఉంటే వీటిలో స్మాల్ హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆప్టికల్ డిస్క్ కామన్లీ స్టోర్ డేటా ఇన్ ఏ సింగిల్ ట్రాక్. ఆప్టికల్ డిస్క్ కామన్లీ స్టోర్ డేటా ఇన్ ఏ సింగిల్ ట్రాక్. ఆప్టికల్ డిస్క్ స్టోర్స్ కెపాసిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 700 MB to several GB. ద మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ ఆర్ సిడీస్ అండ్ డివిడీస్. సిడీస్ డివిడీస్. ఇప్పుడు మేడం హోల్స్ అన్నారు కదా, హోల్స్ మాకు కనిపించు అని అంటే హోల్స్ మరి కంటికి కనిపించే అంత ఇదిలో ఉండవు. వెన్ యూ సీన్ ఏ మైక్రోస్కోప్ యూ కెన్ సీ దెన్ హోల్స్ ల్యాండ్ అంటే ఇదిగోండి మధ్యలో ఇక్కడ నేను రెండు చూపిస్తున్నాను డయాగ్రామ్ లో. పిట్ అంటే హోల్, ల్యాండ్ అంటే హోల్ లేన్ పార్ట్. పిట్ అంటే హోల్, ల్యాండ్ అంటే హోల్ లేన్ పార్ట్. సో ల్యాండ్ లో నీకు ఏమి స్టోర్ అవ్వదు, పిట్ లో స్టోర్ అవుతా ఉంటాయి అన్ని. ఇదిగోండి డయాగ్రామ్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ పిట్. ఈ హోల్ ని పిట్ అంటాం, ఈ పక్కన ఉన్న ఎంటీ స్పేస్ ని ల్యాండ్ అంటాం. సో ఈ డిస్క్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది అని అంటే ఈ హోల్ లో స్టోర్ చేసుకుంటా ఉంటుంది, ల్యాండ్ అనేది ఎంటీగా ఉంటా ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఒక ర్యాక్ అంటే ఒక సర్ఫేస్ మీదే స్టోర్ చేసుకుంటుంది. దీన్ని ఇంకో పక్కన తిప్పి పెట్టావు అనుకో, ఇంకో పక్కన తిప్పి పెడితే ఇది ఆపరేట్ అవ్వదు. ఒక పక్కన తిప్పి పెడితేనే ఇది ఆపరేట్ అవుతుంది. అంటే ఏంటి, ఒక సర్ఫేస్ మీదే స్టోర్ చేసుకుంటాం ఇదంతా డేటా మొత్తం. దీన్నే సిడీస్ అంటారు, దీన్ని వీటినే ఆప్టికల్ డిస్క్స్ అంటారు. ఎస్ ఇంకా పెరుగుతుంది. తర్వాత సిడి,
సిడి లో ఏమేమి ఉన్నాయి, సిడి సిడి రామ్ అని కూడా అనొచ్చు దీన్ని. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అంట. కాంపాక్ట్ డిస్క్, సిడి స్టాండ్స్ ఫర్ కాంపాక్ట్ డిస్క్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ షేరింగ్ ఫోటోస్, ఆడియో అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్. సిడిస్ ఆర్ అవైలబుల్ ఇన్ 3 టైప్స్, విచ్ ఇస్ రికార్డబుల్ అండ్ రీరైటబుల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిడిస్ ఆర్ సిడి రామ్. ఫస్ట్ ఇదేంటి, సిడి రామ్. సిడి రామ్ అంటే ఏంటి, ఆర్ఓడి ఆర్ఓఎం అంటే ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ. సో సిడి రామ్ అంటే ఏంటి, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. ద డేటా స్టోర్డ్ ఆన్ సిడి రామ్ కెన్ బి ఓన్లీ రెడ్ ఇట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ చేంజ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ 700 MB ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. యూజెస్ ఆఫ్ సిడి రామ్, సిడి రామ్ యొక్క యూజెస్ ఏంటి అంటే, యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫొటోస్ అండ్ ఆడియోస్. ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్ టు డిస్ట్రిబ్యూట్ న్యూ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ గేమ్స్. న్యూ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని గేమ్స్ని వాడుకోవటానికి ఇది చాలా ఉపయోగపడతా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ సిడి రామ్, ఇట్ ఈస్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ వే టు స్టోర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సిడి రామ్ డిస్క్స్ ఆర్ డ్యూరబుల్ అండ్ ఈజీ టు హ్యాండిల్, చాలా డ్యూరబుల్ ఈజీ టు హ్యాండిల్. తర్వాత డిసడ్వాంటేజ్ అంటే, ద డేటా కెనాట్ బి ఎడిటెడ్, ఇట్ కెన్ ఇట్ రిట్రీవ్స్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ మోర్ స్లోలీ దాన్ ది మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్. ఇన్ఫర్మేషన్ చాలా స్లోగా రిట్రీవ్ చేసుకుంటూ ఉంటుంది. 2 CDR 3 CDR, ఇదిగోండి సిడిఆర్. ఇలా సిడీస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, ఇవి మీకు తెలిసిందే కదా, సిడీస్ అనేవి ఇలా ఉంటాయి. సిడిఆర్ స్టాండ్స్ ఫర్ సిడి రికార్డబుల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సిడిఆర్ ఓన్లీ వన్స్ బట్ కెన్ రెడ్ ఇన్ మెనీ టైమ్స్. ద డేటా వెన్ రిటర్న్ ఇన్ సిడిఆర్ కెనాట్ బి ఎరేజ్డ్. సిడిఆర్ డ్రైవ్స్ ఆర్ నోన్ యాజ్ సిడి బర్నర్స్. ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ డేటా ఆఫ్ సిడిఆర్ ఈజ్ బర్నింగ్. సిడిఆర్ ఈజ్ వామ్, రిటర్న్ వన్స్ రీడ్ మెనీ. సో ఒకసారి రాసిందని చాలాసార్లు వాడుకోవచ్చు, చాలాసార్లు వాడుకోవచ్చు. దీన్ని 2 CDR అని అంటాము. దీన్ని బర్న్ చేస్తున్నాం, సిడి అని అంటే దే బర్న్, బర్న్ చేస్తే మనకు దాంట్లో డేటాను మనం యాక్సెస్ ఎంటర్ చేసుకుంటా వచ్చు. 3 CDR W అంటే రీడ్ రైటబుల్, రైటబుల్ అంటే మన పక్కన డబ్ల్యూ అని వస్తుంది, రీరైటబుల్ అంటే RW అని వస్తుంది. ఓన్లీ ఆర్ అని వస్తే ఏంటంటే రికార్డబుల్, రికార్డ్ చేసేది ఆర్, ఆర్ అని వస్తుంది. 2 CDR అంటే ఏంటి, అది రికార్డబుల్ అని చెప్తాం. 3 CDR W అని అంటే ఏంటి, 3 CDR W అంటే డిస్క్ రీడ్ అండ్ రైటబుల్, అంటే రీరైటబుల్, మళ్ళీ రాయగలుగుతుంది. అంటే ఏంటి అర్థం, మళ్ళీ రాయగలుగుతున్నాం అంటే ఉన్నది ఎరేజ్ చేస్తేనే కదా మళ్ళీ మనం రాయగలుగుతుంది. సో 3 CDR W అంటే ద అరేజ్, ఇట్ కెన్ బి అరేంజ్డ్ అండ్ దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ అగెయిన్. సో మళ్ళీ రీయూస్కి వాడుతూ ఉంటాం కాబట్టి దీన్ని 3 CDR W అంటాం. ఇక్కడ కింద నేను కనిపిస్తున్నాయి ఇవన్నీ, కాకపోతే ఒక్కొక్కదే ఒక్కొక్కటి, అంటే చూడటానికి అన్ని ఐడెంటిఫికేషన్ ఒకే రకంగా ఉంటాయి కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా వాడుకోవచ్చు దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని బట్టి. నెక్స్ట్ డివిడి. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. వీడియోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువే దీనికి. దీనికి 7 GB ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. 3 టైప్స్ ఉన్నాయి ఇవి కూడా, రీడ్ ఓన్లీ, రికార్డబుల్ అండ్ రీరైటబుల్, 3 రకాలు ఉన్నాయి. ఇదిగో డివిడి రామ్ ఒకటి. డివిడి రామ్ యొక్క కెపాసిటీ కెన్ నాట్ వే, డివిడి రామ్ దాన్ని రైట్ కానీ ఆర్ ఎరేజ్ కానీ చేయడం కుదరదు. ఒకసారి మనం దాన్ని ఎంటర్ చేసామంటే ఇక అదే వాడుకుంటూ ఉండాలి. డివిడిఆర్, డివిడిఆర్ స్టాండ్స్ ఫర్ డిజిటల్ వీడియో రికార్డబుల్. దిస్ రైటా కెనాట్ బి ఎరేజ్, వన్స్ ఇది పెట్టిన తర్వాత ఎరేజ్ చేయడానికి ఉండదు. ఇది రీరైటబుల్, రీరైటబుల్ అంటే ఏంటి, దిస్ డేటా కెన్ బి రీడ్ అండ్ కెన్ బి ఎరేజ్. దీన్ని 3 DVD RW అంటారు. ఇదిగోండి డివిడి, కింద కనిపిస్తుంది కదా ఎలా డివిడి ఉంటుందో, దీన్ని డివిడి అంటాం. తర్వాత బ్లూరే డిస్క్. బ్లూరే డిస్క్ కూడా మామూలుగానే, ఇట్ ప్రొవైడ్స్ హై కెపాసిటీ అండ్ బెటర్ క్వాలిటీ దాన్ స్టాండర్డ్స్ DVDs, especially for high definition videos. Blu-ray videos are used for high definition videos. Today, in the work, high definition videos. In the work, ఏంటంటే already storage devices లో ఇంత వరకు చెప్పడం అయిపోయింది. యాక్చువల్ గా ఫస్ట్ టాపిక్ లో ఆటోమేటిక్ గా సగం అయిపోయింది స్టోరేజ్ డివైజెస్. ఇది కూడా నేను మీకు PPT పంపిస్తాను. అవుట్పుట్ డివైజెస్ పంపించాను, పంపించలేదు. అవుట్పుట్ డివైజెస్, ఇన్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్ 3 నేను గ్రూప్లో పెట్టాను, ఒకసారి చూసుకొని తెలుసుకోండి వాటి పేర్లు, వాటి యొక్క కెపాసిటీస్,
మీరు తెలుసుకున్నట్టు పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రైట్ సో యూనిట్ వన్లోని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం యూనిట్ వన్లోని ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ తర్వాత హార్డ్వేర్ స్ట్రక్చరు హార్డ్వేర్ స్ట్రక్చర్ తర్వాత ఏమో మెమరీస్ మెమరీస్ మెమరీ టైప్స్ అయిపోయిన తర్వాత ఏమో ఇన్పుట్ డివైజెస్ తర్వాత అవుట్పుట్ డివైజెస్ తర్వాత డిస్ప్లే డివైజెస్ తర్వాత స్టోరేజ్ డివైజెస్ అదంతా ఫస్ట్ యూనిట్లో ఒక పార్ట్ నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సెకండ్ పార్ట్ స్టార్ట్స్ విత్ డేటా స్ట్రక్చర్స్తో సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది యూనిట్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ యూనిట్ వన్ అనేది మీరు చదివితే చాలా ఈజీ యూనిట్ వన్ సో యూనిట్ వన్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి చదవండి సో దిస్ ఇస్ ద డేటా స్ట్రక్చర్ నౌ కమింగ్ టు డేటాబేస్ మోడల్స్ సో డేటాబేస్ అంటే ఏంటి డేటా అనేది ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం స్టోరేజ్లో డేటా స్టోర్ చేసుకుంటాం అంతకుముందు డేటా స్టోర్ చేసుకుంటాం ఆ తర్వాత ఇన్పుట్ అంటేనేమో డేటా ఇస్తుంది అవుట్పుట్ అంటేనేమో డేటా స్టోర్ చేసుకుంటుంది మెమరీ అంటేనేమో డేటా స్టోర్ చేసుకుంటుంది వాటి ఏంటి వాటి టైప్స్ ఏంటి అదంతా ఇంతవరకు చూసాం అసలు డేటాబేస్ అంటే ఏంటి వాటి యొక్క మోడల్స్ ఏంటి వాటి యొక్క టైప్స్ ఏంటి అది ఏ రూపాయన ఎవరు ఎక్కడెక్కడ స్టోర్ చేసుకుంటుంది వాటిలో కూడా మోడల్స్ ఉన్నాయా అనేది డేటాబేస్ మోడల్స్ కింద వస్తాం డేటాబేస్ స్ట్రక్చర్ అన్న ఇదే డేటాబేస్ మోడల్స్ అన్న ఇదే డేటాబేస్ అంటే ఏంటి ఏ డేటానైతే నువ్వు ఇన్పుట్ ద్వారా ఇస్తున్నావు దాన్ని డేటా అంటావు ఏ డేటానైతే సిస్టమ్ స్టోర్ చేసుకుంటుందో దాన్ని డేటా అంటాం ఏ డేటానైతే స్టోర్ చేసుకుని నీకు మళ్ళీ బయట దానికి బయట నీకు అవుట్పుట్ ఇస్తుందో దాన్ని డేటా అని అంటాం సో నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డేటా సో ఈ డేటా అనేది మోడల్స్ ఎన్ని వాటి యొక్క విధానాలు ఏమి సో డేటాబేస్ మోడల్స్ డేటాబేస్ మోడల్స్లో ఫస్ట్ మోడల్ ఏంటంటే నెట్వర్క్ మోడల్ సెకండ్ మోడల్ ఏంటి హైరార్కియల్ మోడల్ థర్డ్ వన్ ఏంటి రిలేషనల్ మోడల్ ఫోర్త్ వన్ ఏంటి ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ మెయిన్లీ ఫర్ డేటాబేస్ డిజైన్ నెట్వర్క్స్కి వాడతాం దీన్ని నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ రిలేషనల్ వైజ్ నడిచేది ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్ తర్వాత సిక్స్త్ వన్ ఏంటి సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్స్ సో ఎక్స్ఎంఎల్ షీట్స్ అన్నిటిని సెమీ స్ట్రక్చర్ ఎక్స్ఎంఎల్ డేటా అంటే హెచ్టిఎంఎల్ ఎక్స్ఎంఎల్ అంటూ మీకు అక్కడ డేటాను స్టోర్ చేసినప్పుడు ఫైల్స్లో కనిపిస్తూ ఉంటుంది ఆ ఎక్స్ఎంఎల్ అనేది ఏంటంటే సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్లో స్టోర్ అయింది కాబట్టి దాన్ని ఎక్స్ఎంఎల్ డేటా అని చెప్పని అంటాం రైట్ ఒక్కొక్క మోడల్ చూసుకుంటా ఉందా హైరార్కియల్ మోడల్ అంటే ట్రీ ఆకారంలో ఉండే మోడల్ని హైరార్కియల్ మోడల్ అని అంటాం ఏ ఆకారమో ట్రీ ఆకారం అంటే ఏంటి చెట్టు నుంచి బ్రాంచెస్ బ్రాంచెస్ నుంచి బ్రాంచెస్ బ్రాంచెస్ నుంచి బ్రాంచెస్ ఒక చెట్టు మోద నుంచి దాని నుంచి ఒక బ్రాంచ్ ఆ బ్రాంచ్ నుంచి ఇంకా రెండు బ్రాంచ్లు ఆ బ్రాంచ్ నుంచి ఇంకా రెండు బ్రాంచ్లు అలా చెట్టు మోద నుంచి బ్రాంచెస్గా డివైడ్ అయితే వెళ్ళిపోతున్న దాన్ని హైరార్కియల్ మోడల్ అంటారు దాని యొక్క ఆకారం అలా ఉంటుంది ఇక్కడ బేస్డ్ ఆన్ ద రికగ్నైజేషన్ దేర్ ఆర్ మెనీ స్మాలర్ పార్ట్స్ వుడ్ కమ్ టుగెదర్ యాజ్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టిల్ లార్జర్ కాంపోనెంట్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎంఎస్ తర్వాత వరల్డ్ లీడింగ్ మెయిన్ ఫ్రేమ్ హైరార్కల్ డేటాబేస్ సిస్టమ్ ఈజ్ ఇన్ 1970s అండ్ ఎర్లీ 1980s 1970s లో 1980s లో ఈ హైరార్కల్ మోడల్ అనేది తీసుకోవటం జరిగింది హైరార్కల్ డేటాబేస్ మోడల్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సర్టన్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ బట్ నాట్ ఎక్స్ట్రీమ్లీ వర్సటైల్ అంటే ఏంటి కొంత డేటాబేస్ వరకు దీన్ని వాడతాం కానీ ఎక్స్ట్రీమ్గా అయితే దీన్ని వాడాం ఎక్స్ట్రీమ్లీ వర్సటైల్ అంటే ఏంటి నాట్ యూజర్ ఫ్రెండ్లీ అని అర్థం వర్సటైల్ అంటే ఏంటి నాట్ యూజర్ ఫ్రెండ్లీ సో ఎక్స్ట్రీమ్గా అయితే దీన్ని వాడాం ఇట్స్ లిమిటేషన్స్ మీన్స్ దట్ ఈస్ కన్ఫైన్డ్ టు సమ్ స్పెసిఫిక్ యూజెస్ లిమిటేషన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు సమ్ స్పెసిఫిక్ యూజెస్ హైరార్కల్ డేటాబేస్ వర్ పాపులర్ ఇన్ ఎర్లీ డేటాబేస్ డిజైన్ ద ఎరా ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఎర్లీ డేటాబేస్ డిజైన్లో దీన్ని వాడుతూ ఉంటాం ఇన్ ద ఎరా ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో వాడుతూ ఉంటాం వైల్ సమ్ ఐబిఎం అండ్ మైక్రోసాఫ్ట్ మోటర్స్ ఆర్ స్టిల్ ఇన్ యూస్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ బిజినెస్ డేటాబేసెస్ యూజ్ మోర్ ఫ్లెక్సిబుల్ మోడ్స్ టు అకామిడేట్ మోర్ సోఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ ఈ ఐబిఎంలో ఫస్ట్లో వాడేవాళ్ళు కానీ పోన్ ఏంటంటే డేటాబేసెస్లో చేంజెస్ వచ్చాక హలో
అనిపించట్లేదా? అనిపించట్లేదా? ఓకే ఓకే. కనిపిస్తున్నాడు, కనిపిస్తున్నాడు. యు కెన్ సీ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మోడల్స్. ఈ డేటాబేస్ మోడల్స్ మొత్తం నెట్వర్క్ మోడల్, హైరార్కియల్ మోడల్, రిలేషనల్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్, ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్స్, నెట్వర్క్ మోడల్, హైరార్కియల్ మోడల్, రిలేషనల్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్, ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్స్. అది ఏం కనపడట్లేదు. డేటాబేస్ మోడల్స్ ఆర్ నెట్వర్క్ మోడల్, హైరార్కియల్ మోడల్. కెన్ యూ సీ నౌ? Network model, hierarchical model, relational model, entity relationship data model, object based data model, semi structured data model. ఇందులో హైరార్కియల్ మోడల్ గురించి చెప్తున్నాను. హైరార్కియల్ మోడల్ ఎప్పుడు తీసుకున్నావు? 1972 1980s లో దీన్ని తీసుకోవడం జరిగింది. హైరార్కియల్ మోడల్ ఇస్ నాట్ మోర్ వర్సటైల్. అంటే ఏంటి, అందరూ చాలా మంది వాడట్లేదు దీన్ని సరిగ్గా. కానీ ఏంటంటే యూస్ఫుల్ ఫర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ డేటా స్టోరేజ్. లిమిటేషన్స్ ఇస్ కన్ఫర్మ్ టు కొన్ని స్పెసిఫిక్ యూజెస్ మాత్రమే దీన్ని వాడగలుగుతాం. నెక్స్ట్, హైరార్కియల్ డేటాబేస్ ఐబిఎమ్, మైక్రోసాఫ్ వాళ్ళు స్టిల్ వాడుతున్నారు. కానీ పెద్ద పెద్ద బిజినెస్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ ఈ మోడల్ వాడట్లేదు. హైరార్కియల్ మోడల్ అంటే ట్రీ ఆకారంలో ఉండే మోడల్ని హైరార్కియల్ మోడల్ అంటాం. ట్రీ ఆకారం అంటే ఏంటి, ఒక బేస్, బేస్ నుంచి ఒక బ్రాంచ్, బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్ అలా అలా మూవ్ అవుతా ఉంటే దాన్ని ట్రీ ఆకారం అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ హైరార్కియల్ మోడల్. తర్వాత హైరార్కల్ స్ట్రక్చర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి చూడండి. ఈచ్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్. ఈచ్ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. అంటే ఏంటి, ట్రీ మోర్ దెన్ ఒకటే. అంటే అక్కడ నుంచి చిల్డ్రన్ చాలా మంది వస్తూ ఉంటారు, బ్రాంచెస్ చాలా వస్తాయి, మళ్ళీ వాటికి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. దాన్ని హైరార్కల్ స్ట్రక్చర్ అంటారు. ట్రీ ఈస్ డిఫైన్డ్ పాత్ ద ట్రేసెస్ పేరెంట్ సెగ్మెంట్స్ టు చైల్డ్ సెగ్మెంట్స్ బిగినింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ నుంచి బిగిన్ చేసుకుని ఒక పాత్ను కనుక నువ్వు చూపించుకుంటా వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ హైరార్కల్ స్ట్రక్చర్. హైరార్కల్ పాత్, ఆర్డర్ సీక్వెన్సింగ్ సెగ్మెంట్స్ ట్రేసింగ్ హైరార్కల్ స్ట్రక్చర్. హైరార్కల్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని హైరార్కల్ పాత్ అంటారు. ఇక్కడ నేను స్ట్రక్చర్ని చూపిస్తాను చూడండి. ఈ స్ట్రక్చర్ని, ఇది రూట్ సెగ్మెంట్. రూట్ సెగ్మెంట్ దీని నుంచి కాంపోనెంట్ ఏ, లెవెన్ వన్లో కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి. అంటే ఏంటి, ఇది ట్రీ యొక్క బేస్. ట్రీకి మూడు బ్రాంచ్లు వచ్చినాయి. ఈ మూడు బ్రాంచ్లో ఈ కాంపోనెంట్ ఏకి మళ్ళీ ఒక బ్రాంచ్ వస్తుంది. ఈ ఏ బ్రాంచ్కి మళ్ళీ రెండు బ్రాంచ్లు వచ్చినాయి. మళ్ళీ కాంపోనెంట్ బికి బ్రాంచెస్ రాలా. కాంపోనెంట్ సికి మళ్ళీ ఒక రెండు బ్రాంచెస్ వచ్చినాయి. ఈ ఇందులో మళ్ళీ ఒకదానికి మూడు బ్రాంచ్లు వచ్చినాయి. సో ఇలా ఒక్కొక్క దానికి బ్రాంచెస్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ పైనుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటే దీన్ని హైరార్కియల్ స్ట్రక్చర్ అని అంటారు. సో దిస్ ఇస్ ఏ హైరార్కియల్ స్ట్రక్చర్. యూ కెన్ సీ వన్స్ అగైన్ లెవెల్ వన్ రూట్ చిల్డ్రన్, లెవెల్ టూ సెగ్మెంట్స్ లెవెల్ వన్ చిల్డ్రన్, లెవెల్ త్రీ సెగ్మెంట్స్ లెవెల్ టూ సెల్. సో ఏ లెవెల్ ఆ లెవెల్గానే డిఫైన్ చేయబడుతుంది. సో దిస్ ఇస్ ఫస్ట్ ఈస్ ద ఫైనల్ అసెంబ్లీ. ఫస్ట్ వన్ మెయిన్ రూట్ సెగ్మెంట్ ఇది. ఇక్కడ నుంచి కాంపోనెంట్స్ మూడు. ఆ తర్వాత ఈ కాంపోనెంట్ ఏ మళ్ళీ అసెంబ్లీ ఏగా డివైడ్ అయింది. ఈ అసెంబ్లీ ఏ మళ్ళీ ట్రాక్ ఏ ట్రాక్ బిగా డివైడ్ అయింది. పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ అయింది.
నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్ బి కాస్త ఏ బ్రాంచెస్ లేవు ఇట్స్ జస్ట్ స్టూడ్ లైక్ దట్ అంటే ఏంటి దీనికి ఒక లెవెల్ వన్ సెగ్మెంట్ ఒకటే ఉంది కాంపోనెంట్ బికి ఇంకా ఏ సెగ్మెంట్స్ లోనూ ఇది పార్టిసిపేట్ చేయాల కాంపోనెంట్ సి ఇక్కడ కాంపోనెంట్ సి రెండు అసెంబ్లీ ఏ అసెంబ్లీ బి రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ సి తో ఆగిపోయింది మళ్ళీ అసెంబ్లీ బి ఇట్ అగైన్ ప్రొడ్యూస్ సమ్ బ్రాంచెస్ అందుకే దీన్ని యూజువల్ గా హైరార్కల్ స్ట్రక్చర్ పేరెంట్ చైల్డ్ రిలేషన్స్ తో దీన్ని హైరార్కల్ స్ట్రక్చర్ చెప్తా ఉంటారు పేరెంట్స్ కలిగి పేరెంట్స్ కి ఇద్దరు పిల్లలు అనుకోండి ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు దే ప్రొడ్యూస్ ఒకళ్ళు రీప్రొడ్యూస్ చేయరు ఒకరికి ఒకరికి ఇంకా పిల్లలు ఉంటారు ఇంకొకరికి ఒకళ్ళే పిల్లలు ఒకళ్ళకున్న ఇద్దరు పిల్లలు మళ్ళీ ఒకళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళకి ఇంకా పిల్లలు లేరు ఒకళ్ళ పిల్లలు ఉన్నారు అలా వెళ్ళిపోతా ఉంటది ఇదేంటిది పేరెంట్ నుంచి చిల్డ్రన్ చిల్డ్రన్ నుంచి చిల్డ్రన్ నుంచి వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ చిల్డ్రన్ నుంచి వాళ్ళ చిల్డ్రన్ అలా డివైడ్ అవుతా ఉంటది దీన్ని హైరార్కియల్ స్ట్రక్చర్ అని అంటాం దీంట్లో ప్రోస్ అండ్ కాయిన్స్ అంటే నథింగ్ బట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటి కాన్సెప్చువల్ సింప్లిసిటీ డేటాబేస్ సెక్యూరిటీ డేటా ఇండిపెండెన్స్ డేటాబేస్ ఇంటిగ్రిటీ ఎఫిషియన్సీ వీటన్నిటినీ అడ్వాంటేజెస్ అంటారు కాన్సెప్చువల్ సింప్లిసిటీ అంటే ఏంటి నీకు రూట్ అనేది ఈజీగా తొందరగా కనిపిస్తుంది ఏంటి ఫలానా వాళ్ళ అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఎవరి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి పూర్తిగా ఆ రూట్ బేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని కాన్సెప్చువల్ సింప్లిసిటీ అంటే కాన్సెప్ట్ వైజ్ సింపుల్ గా ఉండేదాన్ని కాన్సెప్చువల్ సింప్లిసిటీ అని అంటాం డేటాబేస్ సెక్యూరిటీ డేటాబేస్ సెక్యూరిటీ అంటే ఏంటి వన్స్ నువ్వు ఎక్కడైనా స్టోర్ చేసుకుంటా వస్తున్నావు అంటే కాన్సెప్ట్ ప్రకారం స్టోర్ చేసుకుంటా వస్తేనే నీకు దాని యొక్క ఎండ్ నీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి డేటాబేస్ సింప్లిసిటీ నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెంట్ గా దేని డేటాను దాన్ని సెక్యూర్ చేసుకుంటుంది డేటాబేస్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి ఇంటిగ్రిటీ అన్నా కూడా ఒక రకంగా ఇంటిగ్రల్ స్టోరేజ్ ని ఇంటిగ్రిటీ అని అంటాం ఒక రకంగా ఇంటిగ్రిటీ అన్నా కూడా ఇండిపెండెన్స్ కింద లెక్క వస్తుంది తర్వాత ఎఫిషియన్సీ అంటే ఏంటి ఎఫిషియంట్ గా ఉంటుంది కాబట్టి ఎఫిషియన్సీ సో ఇవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ డిఫికల్ట్ టు మేనేజ్ ల్యాక్స్ స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ కాంప్లెక్స్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్ అండ్ యూస్ ఇంప్లిమెంటేషన్ లిమిటేషన్స్ ల్యాక్ ఆఫ్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయదు ఈ హైరార్కల్ స్ట్రక్చర్లో మనం స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయలేము ప్లస్ కొద్ద గొప్ప కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది తర్వాత మేనేజ్ చేయటం కష్టం ఎందుకంటే అటు నుంచి ఏ డేటా స్టోరేజ్ ప్రతి దానికి ఏంటంటే ఒక రూట్ ఇచ్చుకుంటా ఆ రూట్ ప్రకారం స్టోరేజ్ చేసుకుంటా రావాలి ఈ రూట్ లెవెల్సే పెరిగిపోతూ ఉంటాయి సో డిఫికల్ట్ టు మేనేజ్ ల్యాక్ స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి స్ట్రక్చర్కి ఇండిపెండెన్స్ అనేది అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఫ్రేమ్ అయ్యి స్టార్టింగ్లో ఉన్నంత స్ట్రక్చర్ పోను ఆ స్ట్రక్చర్కి అంత ఇండిపెండెన్స్ ఉండదు కాంప్లెక్స్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్ అండ్ యూస్ అప్లికేషన్స్ కూడా కాంప్లెక్స్గా తయారైపోతూ ఉంటాయి పోను సో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ ఈస్ నెట్వర్క్ మోడల్ అండ్ క్రియేట్ టు రిప్రజెంట్ కాంప్లెక్స్ డేటా రిలేషన్షిప్ మోర్ ఎఫెక్టివ్లీ కాంప్లెక్స్ అంటే ఏంటి ఒకటి లేదా రెండు లేదా మూడు అలా ఎక్కువ డేటా అని కనుక ఎక్కువ రిలేషన్షిప్స్ ఉంటే ఏంటంటే ఆ రిలేషన్షిప్స్ని ఈ నెట్వర్క్ మోడల్లో మనం ఈజీగా చేయొచ్చు ఇట్ ఇంప్రూవ్స్ డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ నెట్వర్క్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ స్కీమ్ తర్వాత విచ్ ఈస్ వ్యూడ్ యాజ్ ఎ గ్రాఫ్ వెన్ రిలేషన్షిప్ టైప్స్ ఆర్ ఆక్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్స్ సో ఈ నెట్వర్క్ మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది నెట్వర్క్ మోడల్ ఈ నెట్వర్క్ మోడల్లో చూడండి ఫస్ట్ ఏంటది సేల్స్ రిప్రజెంటేటివ్ కస్టమర్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఇన్వాయిస్ ఇస్తాడు కస్టమర్ ఇన్వాయిస్ ఇస్తూ ఉంటాడు తర్వాత ఈ సేల్ ఇన్వాయిస్ లైన్ ఎక్కడికి వెళ్తుంది ప్రోడక్ట్కి వెళ్తుంది సో చూడండి సేల్స్ రిప్రజెంటేటివ్ కమిషన్ సెట్ మొత్తం ఇన్వాయిస్ రూపంలోనే ఇస్తాడు కస్టమర్ ఏం చేస్తాడు సేల్స్ కావాల్సినవి ఇన్వాయిస్ రూపంలో ఇస్తాడు పేమెంట్ ఇవ్వాల్సినవి పేమెంట్ రూపంలో ఇస్తూ ఉంటాడు సో పేమెంట్స్ అన్నీ ఒక చోటకి వెళ్ళిపోతాయి ఇన్వాయిస్ అన్నీ ఒక చోటకి వెళ్ళిపోతాయి ప్రోడక్ట్స్ అన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సినవి ఒక చోట వస్తాయి ఇన్వెస్ట్ చేయాల్సిన ఇన్వాయిస్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఇన్వెంటరీ సెట్కు ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి సో ఇదేంటిది ఈజీ అయిపోలే మొత్తం నో కాంప్లికేషన్ ఒకటే అన్నీ ఒకటే ఇన్వాయిస్ అన్నీ ఒకే చోట ఉంటాయి పేమెంట్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి దేనికని సపరేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటి యూజువల్గా నెట్వర్క్ డేటాబేస్ మోడల్ దేనికి వాడతాము నెట్వర్క్ డేటాబేస్ మోడల్ ఏంటంటే మనం బయట నుంచి మనం ఏదైనా తీసుకురావాలంటే తీసుకుంటాం
మళ్ళీ వాడు బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా కూడా మనం వాడేది నెట్వర్క్ డేటాబేస్ మోడల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నెట్వర్క్ డేటాబేస్ మోడల్. ఈ నెట్వర్క్ డేటాబేస్ మోడల్ కి స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఇందాక నేను చూపించాను కదా, రిసెంబుల్స్ అంటే హైరార్కల్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది, కానీ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ 1 మీటర్ రిలేషన్షిప్ సెట్. 1M రిలేషన్షిప్ సెట్ లో డేటా రికార్డ్స్ ని కలెక్షన్ చేస్తుంది, సెట్ లో రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేస్తుంది, కంపోజ్డ్ ఆఫ్ అట్లీస్ట్ 2 రికార్డ్ టైప్స్, ఓనర్స్ మెంబర్స్ రెండు, అందులో ఓనర్స్ సపరేట్ మెంబర్స్ సపరేట్ అని పెడుతుంది, కానీ ఇన్వాయిస్ అన్ని ఒకటే, ఇచ్చేదంతా ఒకటి. ఒకరికి కస్టమర్ కి ఇచ్చేది ఒకటి పెడుతుంది, ఆఫీస్ లో జాబ్స్ వాళ్ళకి ఇచ్చేది ఒకటి పెడుతుంది, కానీ ఇచ్చేదంతా ఒక చోట నుంచే. అట్లా అన్నిటికీ ఒకటే పెట్టుకుని దాంట్లో డివిజన్స్ పెట్టుకుంటా ఉంటారు. ఈక్వలెంట్ టు హైరార్కికల్ మోడల్స్ పేరెంట్స్, మెంబర్స్ ఈక్వలెంట్ టు హైరార్కికల్ మోడల్ చైల్డ్స్. సో హైరార్కికల్ మోడల్ పేరెంట్స్ కి, హైరార్కికల్ మోడల్ చైల్డ్స్ కి ఏదో ఒకటే పెట్టుకుంటారు. హైరార్కికల్ మోడల్ లో పేరెంట్ ఒకటి, చైల్డ్ ఒకటి. పేరెంట్ కి వాల్సింది ఇన్వాయిస్ ఒక రకం, చైల్డ్ కి వాల్సింది ఇన్వాయిస్ ఒక రకం. నో నెట్వర్క్ మోడల్ కూడా హైరార్కికల్ మోడల్ లాగానే ఉంటుంది, కానీ అంత ఎక్కువ రిలేషన్స్ పెట్టదు, చాలా తక్కువ రిలేషన్స్ తో క్లోజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని నెట్వర్క్ మోడల్ అంటారు. సో మీకు ఈరోజుతో క్లాస్ ఇంతతో అయిపోయింది, టైం అయిపోయింది. మీకు నిన్న పిపిటి అవుట్పుట్ డివైజెస్ను, డిస్ప్లే డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, ఈ మూడు నేను పిపిటి గ్రూప్లో పంపిస్తాను, కావాల్సిన వాళ్ళు చూసుకోండి అమ్మా.